కే హెచ్డి వార్తలకు స్వాగతం. కొమరంభీం అసిపాబా జిల్లా జైనూర్ మండల పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన జైనూర్ సిఐ హనోక్ ఎస్ఐ తిరుపతి. ఈ సందర్భంగా జైనూర్ సిఐ హనోక్ మాట్లాడుతూ, ఏజెన్సీ 3 మండలాల్లో అనుమతి లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న 5 కేసు నమోదు చేయడం జరిగింది. సుమారు వాటి విలువ 45,000 ఉందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రమాదాల బారిన మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు పలు బెల్ట్ షాపులు తనిఖీ నిర్వహించి వారి నుంచి మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అమాయక ఆదివాసుల రైతు బంధు డబ్బులు మద్యం మత్తులో స్వాహా చేస్తున్నారు. కాబట్టి వారికి సహాయంగా నేడు పోలీస్ సిబ్బంది ఎవరు నష్టపోకుండా ప్రతి ఒక్కరూ మద్యం, గుట్కా, నకిలీ పత్తి విత్తనాలు అమ్మినట్టు తెలిస్తే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వారితో పాటు జైనూర్ ఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, ఉమేష్ కుమార్, వినోద్, నారాయణ స్వామి, జోగేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.